చీరాల సిఎఫ్సి ఫుట్బాల్ టీం ఆధ్వర్యంలో ఐటీసీ విన్నర్ క్లబ్ నందు వన్డే ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో బాపట్ల, వేటపాలెం, చీరాల, ఓడరేవులకు చెందిన జట్లు పాల్గొన్నాయి. గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. ఐఎల్సీడీ యూనియన్ సెక్రటరీ కోటి సుధా, అంబేద్కర్ ఫౌండేషన్ అధ్యక్షులు బోయిన మోషే, జిల్లా సీనియర్ ప్లేయర్ బాలసౌరి, కట్టడి శ్రీను, దొడ్డరాజు, రత్నరాజు పాల్గొన్నారు. క్రీడలనేవి కూడా ఈరోజు మీరందరూ ఇంత సామర్థ్యంతో రాణిస్తున్నారు. కానీ జిల్లా టోర్నమెంట్ కానీ రాష్ట్ర స్థాయిలో కానీ సెంట్రల్లో కానీ ఈ దళితులకనే వాళ్ళకి అవకాశాలు లేవు. మనం ఎంత శక్తి సామర్థ్యాలను ప్రదర్శించినప్పటికీ కూడా మనం ముందుకెళ్ళడానికి అవకాశాలు చాలా శూన్యంగా ఉన్నాయి. అంటే ఇదంతా మనువాదుల కుట్ర. మనువాదుల కుట్ర అంటే మనం కూడా అందరికి తెలియకుండానే మనువాదులకి మనం బలైపోయాం. బ్రాహ్మణవాదానికి, ఎందుకంటే నేను బ్రాహ్మణవాదం గురించి ఎక్కువ చెప్పదలుచుకున్నాను. ఈ భారతదేశంలో 1935లో లార్డ్ మెకాలే బెంటింగ్ అనే వాళ్ళతో విద్యా సంస్థ విద్య మన భారతదేశంలో విద్య మొదలైంది, ఇంగ్లీష్ విద్య. కానీ ఆ ఇంగ్లీష్ విద్యతోటి ఎంతోమంది కూడా అభివృద్ధి పడి ఎంతోమంది జాతీయ నాయకులు జాతీయ ఉద్యమంలో పాల్గొని భారతదేశానికి మేలు తెచ్చారు. మన అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల ఆయన ఈ భారతదేశంలో 4000 సంవత్సరాల బానిసత్వాన్ని మార్చాడు. ఈరోజున ఒక్కే ఒక వ్యక్తి ఆయన అంబేద్కర్ గారు. అదేవిధంగా ఈ పేటలో మేము చూస్తూ ఉన్నాం. నేను చిన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఆట ఆడుకునేవాడిని. నేను కూడా అందరూ ఇక్కడ కూర్చొని ఆడుకునేవాళ్ళం. మా పొద్దున్న లెగిస్తే ఇళ్లలోంచి బయటకు వచ్చి ఇక్కడ కూర్చునేవాళ్ళం. కానీ ఇంత శక్తి సామర్థ్యం వల్ల ఈ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఎంత శక్తి సామర్థ్యం ఉందని నేను మొన్నే గమనించాను. అంటే ఈ శక్తి సామర్థ్యాల్ని మిగతా వాటి మీద కూడా మనం ప్రదర్శించగలిగితే మనం అభివృద్ధి పడడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ మన దళితులకి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ దూరం చేశారు. ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏంటి, మీరు ఇంగ్లీష్లో చదువుకొని కమ్యూనికేషన్ స్కిల్ తెచ్చుకొని ఫారెన్ వెళ్ళటానికో లేకపోతే కంప్యూటర్ ఎడ్యుకేషన్ చేయడానికో కంప్యూటర్లో ప్రధానంగా రావటానికో మీరు మీ శక్తి సామర్థ్యాలని గణనీయంగా పెంచుకొని అభివృద్ధి పడటానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ గ్రౌండ్ మామూలుగా యాక్చువల్గా అయితే కరోనా లేకపోతే ఇలా ఉండేది కాదు. ఈరోజు మాకు స్పోర్ట్స్ జరుగుతాయి. కంపెనీ సీజన్ అయిపోగానే స్పోర్ట్స్ మీట్ జరిగింది. కార్మికులకి సరదాగా మేము అన్ని ఆటలు జరుగుతారు. కార్మికులకు వచ్చిన విధంగా అబవ్ 40 బిలో 40 అనే కార్డు జరుగుతుంది. చుట్టూ గ్రౌండ్ నీట్గా చేస్తారు. ఇక్కడ వాలీబాల్ అన్నీ నీట్గా ఈ పాటి గ్రౌండ్ చుట్టుపక్కల గోడ పడేటట్టు లేదు. మీకు దరిద్రం ఏంటంటే అంతా పర్మిషన్ మొత్తం వచ్చింది, మళ్ళీ తాడివే రావటం వల్ల స్పోర్ట్స్ ఆగిపోయింది. మార్చిలో ఈ నెల ఫిబ్రవరిలో కానీ ఏదన్నా తగ్గుముఖం పడితే మార్చిలో స్పోర్ట్స్ పెడతాం ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ గ్రౌండ్ని నీట్గా చేపించి మనోళ్ళకి ఆటల కోసమే, ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఏదన్నా కానీ మనోళ్ళు ఎప్పుడు అడిగినా కానీ వాళ్ళకి ఎన్ని విధాలుగా మనం సహకరించి, ఎందుకంటే ఈ గ్రౌండ్ ఉంటేనే మేము ఉదయాన్నే పెద్దలు అందరం కానీ కమలాకరణ కానీ ఏం కానీ అందరూ చాలామంది ఉన్నారు. వాకింగ్కి వస్తారు ఉదయాన్నే. వాకింగ్కి నేను వాకింగ్కి వస్తాను. ముసలోళ్ళు వాకింగ్ కానీ కూర్చుంటానికి కానీ మనోళ్ళు ఆటలాడతారు. కానీ ఈ గ్రౌండ్ ద్వారా బాలచెవరన్నా మన్నయోళ్ళు వీళ్ళు చిన్నప్పటి నుంచి వీళ్ళంటే వెళ్తా ఉన్నవాళ్ళు. ఏదేదో ఊళ్ళో క్రికెట్ టోర్నమెంట్ ఒకప్పుడు ఇది క్రికెట్కి మెయిన్ నాంది గ్రౌండ్. రంజీ ప్లేయర్ అన్న రాజబాబు అని కూడా ఇక్కడ అన్నాడు. ఆ తర్వాత రాను ఫుట్బాల్ మీద మనోళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఈ గ్రౌండ్ అచ్చంగా ఇప్పుడు ఫుట్బాల్కే అంకితం అయిపోయింది. క్రికెట్ కూడా ఆడుతున్నారు మనోళ్ళు.